మరి తెలంగాణలో కూడా మరి ఈ దోపిడీ పాలన అదే విధంగా అవినీతి పాలన మరి అదే కమిషన్లు కాంట్రాక్ట్ల పాలన ఏదైతే గత 9 సంవత్సరాలుగా నడిచి మరి జూన్ 2వ తారీఖు నాడు మరి 10వ సంవత్సరంలో కడుగు పెట్టబోతుందో మరి ఆ దోపిడీ పాలనను కూడా మరి ఇక్కడ అంతమంతించాలని చెప్పేసి తెలంగాణ ప్రజలకు బహుజన్ సమాజ్ పార్టీ పిలుపునిస్తున్నది మరి నిన్నగాక మొన్న తెలంగాణ క్యాబినెట్ 1400 తో కట్టిన కొత్త సచివాలయంలో వాళ్ళు ఒక క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి మరి ప్రజా సమస్యల పట్ల సుదీర్ఘంగా చర్చించి అని చెప్పి చర్చించినాం అని చెప్పేసి మరి వాళ్ళు పత్రికా ముఖంగా రిలీజ్ చేసిన విషయాలు మరి విఆర్ఓలను రెగ్యులేట్ చేయడం గాని కులవృత్తులకు చేయూతనివ్వడం గాని మరి యాసంగి పంటకాలం మార్పు విధి విధానాల మీద సబ్ కమిటీలు వేయడం గాని లేకపోతే కులవృత్తులకు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం గాని అదే విధంగా మరి తెలంగాణ దశాబ్ది అవతరణ దినోత్సవాలు 21 రోజుల పాటు జరపాలని గాని మరి ముఖ్యంగా మరి హైదరాబాద్ 2 జలాశయాలు ఏవైతే హుసేన్ సాగర్ మన ఈ హిమాయత్ సాగర్ తర్వాత ఉస్మాన్ సాగర్ అంటే గండిపేట హిమాయత్ సాగర్ వీటిని కాపాడడానికి ఉద్దేశించబడ్డ జీవో 111 ను మరి ఎత్తివేస్తూ తీర్మానం చేయడం గాని అదే విధంగా మరి ఇంకా మిగతా జర్నలిస్ట్ భవన్ తదితర విషయాలకు సంబంధించి క్యాబినెట్ తీర్మానాలు చేసినట్టుగా మరి బయటికి వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఈ సందర్భంగా మరి తెలంగాణ ప్రజలందరి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు ఎందుకంటే ఇంకా 4 నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి మరి 4.5 సంవత్సరాల పాటు దోపిడీ పాలన జరిగి చాలా ప్రజలు జీవితాలు అస్తవ్యస్తం కావడం వాళ్ళ జీవితాలు శిథిలం కావడం వాళ్ళకు రావాల్సిన ఆస్తి అంటే తెలంగాణ ప్రజలకు జనాభా నిష్పత్తి ప్రకారం అందవలసిన సంపద గాని ఆస్తి గాని అవకాశాలని గాని కేవలం 1, 2, 3, 4 లేకపోతే బిఆర్ఎస్ పార్టీలో ఉండే బలమైన నాయకులకు బలమైన కుటుంబాలకు మాత్రమే చేరడం సో వీటన్నిటి పట్ల తెలంగాణ ప్రజలకు నిజాలు చేరకుండా పత్రికల మీద ఆంక్షలు విధిస్తూ పత్రికల మీద దాడులు చేస్తూ వాళ్ళకు రావాల్సిన వనరులను ఆపుతూ వాళ్ళకు రావాల్సిన ప్రోత్సాహాన్ని ఆపుతూ మరి ముఖ్యమంత్రి గారే స్వయాన మరి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ తన చేతిలో పెట్టుకొని అసత్యాలను నిజాలుగా ప్రచారం చేస్తున్న పరిస్థితిలో మరి తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతున్నది సో మిత్రులారా మొట్టమొదట మరి ముఖ్యమంత్రి గారికి సబ్ కమిటీ లేయడం ఒక హాబీగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది సో ఎందుకంటే ప్రతి చోట కూడా కీలకమైన నిర్ణయాలు సత్వరమైన రీతిలో నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీ అనే ఒక ప్రయోగాన్ని పెట్టి దానివల్ల దానితోని మొత్తం కూడా నీరు గార్చే వ్యవహారం చేస్తూ ఉన్నాడు దాటవేసే వ్యవహారాన్ని చేస్తూ ఉన్నాడు ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు